శివాజీ తల్లి అయిన జిజియాబాయి చిన్నతనం నుండి దేశభక్తిని నూరిపోయడం వల్లే జనాలకు అండగా నిలిచి ఛత్రపతిగా స్వరాజ్యం స్థాపించగలిగాడని హిందూ వాహిని సంయోజక్ బసవరాజు సత్యం అన్నారు. ఈ నెల 19న సిద్దిపేటలోని వెంకటేశ్వర దేవాలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో హిందూ వాహిని నాయకులు భూమిరెడ్డితో కలిసి శివాజీ విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం కరపత్రిక గోడపత్రిక ఆవిష్కరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు రేణుకామాత దేవాలయం నుండి వెంకటేశ్వర దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తలపెట్టామని తెలిపారు. ర్యాలీ అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీశ్రీ సిద్దేశ్వర ఆనందగిరి స్వామీజీచే శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత సామాజిక సమరసత ప్రముఖ్ అప్పల ప్రసాద్ ప్రసంగం, భోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆధ్వర్యంలో 30 సంవత్సరాల క్రితం మన స్థానిక వెంకటేశ్వర ఆలయం దగ్గర శివాజీ ఛత్రపతిని స్థాపించడం జరిగింది. దానిని దసరా రోజు భూమి పూజ చేసి మళ్ళీ రినోవేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అంగరంగ వైభవంగా కోటను తలపించేలాగా దాన్ని నిర్మించడం జరిగింది. ఆ యొక్క శివాజీని మనం 19 ఫిబ్రవరి శివాజీ జయంతి రోజు పునఃప్రతిష్ట చేసుకోవడానికి కార్యక్రమం యోజన చేశాము. మరియు అదే రోజునాడు లింగరెడ్డిపల్లె సిద్దిపేట రేణుకా ఇల్లమ్మ దేవాలయం నుండి శివాజీ చౌక్ వరకు వెంకటేశ్వర ఆలయం వరకు ర్యాలీ బైక్ ర్యాలీ ఉంటుంది. దాని తర్వాత బహిరంగ సభ తర్వాత మన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ తర్వాత భోజనాలు ఉంటాయి. దీనికి ప్రతి ఒక్క హిందూ యువకులు మరియు హిందూ బంధువులందరూ సహకరించి ముందుకు రావాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ వాహిని తరఫున కోరుతున్నాం. కూడా శివాజీ అనేటువంటి పేరు చెప్పగానే మనలో కూడా ఒక స్ఫూర్తి వస్తుంటుంది. ఆ యొక్క స్ఫూర్తి కూడా మనం ఇంకా వచ్చేటువంటి జనరేషన్లో కూడా మనం ఇంకా ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మన సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ యొక్క పునర్నిర్మాణం ఏదైతే జరిగిందో అది సిద్దిపేట ఐకాన్ అంటే మనలో కూడా వారు చూసి ఆ ప్రేరణ రావాలి. మన యొక్క సంస్కృతి మనం ఇంకా ముందు జనరేషన్ తీసుకోవాలి. అటువంటి బాధ్యతను దృష్టి పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క సమాచారం వారికి రీచ్ కావాలి, అందాలి. నెక్స్ట్ ప్రతి గ్రామంలో ఈ యొక్క మాది హిందువులకు దగ్గర కూడా మాది అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములై దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీడియా ద్వారా మీరు కూడా మాకు సహకారం చేసేసి దీన్ని ఇంకా మన ముందు తీసుకోవాలన్నటువంటి మీ అందరినీ కూడా మేము శిరస్సు వచ్చి మనందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మనందరూ సద్వినియోగం చేసుకోవాలని మన పత్రికల ద్వారా కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.